దండిపేట అంటే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి ఈ నగరానికి తాగునీటిని వాడుకున్నామన్న సంగతి రాష్ట్ర ముఖ్యమంత్రి నేను చెప్పదలుచుకున్నా. ఈ ప్రజలకు కోట్లాది మంది దాహార్తిని తీర్చే ఈ యొక్క చెరువులను శ్రీమంతులుగా గొప్ప వ్యక్తులుగా ఉన్న వాళ్ళు వాటి పక్కనే ఫామ్ హౌజుల పేరు మీద నిర్మించుకొని వాళ్ళ డ్రైనేజీ కాలువలు తీసుకెళ్ళి గండిపేటలో కలిపినారు. నేను ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు ఇక్కడ వచ్చిన భక్తులను నేను ఒకటే మాట అడగదలుచుకున్నా, ఇవాళ వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం నిర్మించుకున్న ఫామ్ హౌజులల నుంచి వచ్చే డ్రైనేజ్ గండిపేటలో హిమాయత్ సాగర్ తాగునీటిలో కలిపితే ఆ నీళ్లు హైదరాబాదు నగరానికి తాగడానికి సరఫరా చేస్తుంటే, వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అందుకే ఒత్తిడి వచ్చినా, మిత్రులకు ఫామ్ హౌజులు ఉన్నా, ఏవీ వదలకుండా హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి తెలియకుంటేనే ప్రజాప్రతినిధులం కొన్ని మన దినచర్యలలో భాగంగా కొన్ని తప్పిదాలు చేస్తుంటాం, తప్పుదలు తెలవకుంటేనే కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి. మరి ఆ ఖాతాను సవరించుకోవడానికి, ఆ బ్యాలెన్స్ షీట్ను సవరించుకోవడానికి తెలిసి కొన్ని మంచి పనులు చేయాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా, నమ్ముతున్నా. ఆ తెలిసి చెయ్యాలనుకుంటున్న మంచి పనులలో భాగము ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణిచివేయాలన్న ఆలోచన, అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కకుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము. దీనికి స్ఫూర్తి భగవద్గీత అనే కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో అర్జునుడు ఆయుధాలను కింద పడేసి రాజ్యం కోసం భీష్మ పితామహుడు, అదేవిధంగా కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, నా సహోదరులందరూ ఆ పక్కన నించుంటే రాజ్యం కోసం వాళ్ళందరినీ సంహరించడం, వాళ్ళని సంహరించి రాజ్యాన్ని సాధించుకోవడం ద్వారా ఏమి ఉంటుంది, ఏం మనశ్శాంతి వస్తుంది అని చెప్పి అర్జునుడు యుద్ధతంత్రం నుంచి తప్పుకుంటా అన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు బోధించిందే భగవద్గీత. చంపేదెవరు, చంపించేదెవరు, లోక కళ్యాణం కోసం నీ బాధ్యతను నెరవేర్చాల్సిందే, ధర్మం బ్రతకాలి, అధర్మం ఓడాలి అంటే నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే అనే యుద్ధనీతిని ఆ రోజు అర్జునుడికి బోధించింది శ్రీకృష్ణ భగవానుడు. ఇవాళ ఆ శ్రీకృష్ణ భగవానుడి బోధనానుసారమే ఈరోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నా. నాకు తెలుసు ఈ చెరువులలో నిర్మాణమైన విలాసవంతమైన ఫామ్ హౌజులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలామంది వ్యక్తులు ఉన్నారు. ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉండొచ్చు, లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు, కానీ వాటన్నిటినీ నేను పట్టించుకోదలుచుకోలేదు. ఇది భవిష్యత్ తరాలకు, ఇది రాజకీయాలకు సంబంధం లేదు, నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. రాజకీయాల కోసమో లేకపోతే రాజకీయ నాయకులను కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమం కాదు ఇది. భవిష్యత్ తరాలకు, మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు వారసత్వంగా మనం అందించే సంపద ఈ సరస్సులు, ఈ నదులు, లేకపోతే ఈరోజున్న ఈ చెరువులు. ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష గడుతుంది, ప్రకృతి మన మీద ప్రకోపిస్తే మనం చెన్నైలో చూసినాం, అదేవిధంగా ఉత్తరాఖండ్లో చూసినాం, నిన్నగాక మొన్న వాయనాడు మనం కేరళలో చూసినాం. ఈరోజు ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ హైదరాబాదు నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. నేను అడుగుతున్నా కేటీఆర్ని, నువ్వు మున్సిపల్ మంత్రి ఉన్న 10 ఏళ్లలో నువ్వు ఎంతమంది ఆంధ్రులు బంగ్లాలు కడుతుంటే పర్మిషన్లు ఇచ్చినావు? మీరు పడగొట్టిన గురుకుల ట్రస్ట్ భూములలో మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా నువ్వు తీసుకున్న చర్యలన్నీ, ఇలా గురుకుల ట్రస్ట్ భూములు లేదా 100 ఫీట్ల రోడ్డుకి ఈ పక్క ఆ పక్క జేసీబీలు పెట్టి ఎర్ర బోర్డులు పెట్టే బంగ్లాలు ఎట్లున్నాయి ఎన్నడనే నువ్వు సమీక్ష చేసినవా? ఇలా పోయి పొంగులేటి ఇల్లుగోలు ఉండ్రి, గుత్తా సుఖేందర్ రెడ్డి ఇల్లుగోలు ఉండ్రి, వివేక్ గారు ఇల్లుగోలు ఉండ్రి, ఎందుకు మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేవా?
కొలుమని నేను పేర్లు చెప్పాలనా? జొన్నవాడ ఫామ్ హౌస్ ఎందుకు కూలగొడతలేవు నువ్వు? రాన్రి కూలగొట్టురే అని పిలుస్తాడు. పొంగులేటి అంటాడు నా ఇల్లును కూలగొట్టురు రాన్రి అని అడుగుతాడు. ఈ దొంగ డ్రామాలు ఎందుకు? హరీష్ రావు గారికి 111లో ఆస్తులు లేవా? కవిత గారికి లేవా? కేటీఆర్ గారికి లేవా? ఒక పొంగులేటిలకు గుత్తలకు వివేకులకే ఉన్నాయా? అంటే నేను ఇద్దరిని ఎవరిని ప్రొటెక్ట్ చేస్తుండ్రు రాగన్నా అని మీకు డౌట్ రావచ్చు. నేనేం చెప్తున్నా అంటే ఇద్దరు దొంగలే. కేటీఆర్ తిట్టినట్టు చేస్తాడు, రేవంత్ రెడ్డి కాపాడినట్టు చేస్తాడు. నేనేమడుగుతున్నా, నిజంగా చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్లలో కేటీఆర్కి తెలియదా ఏడ ఏ చెరువులు ఎవరు కబ్జా చేసారు? ఆయనే మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్గా లిస్ట్ లేదా? ఈ ఇచ్చి నువ్వేరా, నువ్వు అంటున్నావు కదా. రాజకీయాలు పక్కన పెడదాం, పారదర్శకంగా పనిచేద్దాం. ఫస్ట్ వచ్చి నీ జన్వాడ ఫామ్ హౌస్కి పెట్టి జేసీబీ. తర్వాత మీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నాయి కదా, నేను పేర్లు చదివి నా నోరు ఖరాబ్ చేసుకోదలుచుకోలేదు. నీ కుటుంబ సభ్యుల 3 పేర్లు చదివినా కదా, ఈ 3 ఫామ్ హౌస్లకు ముందు పెట్టు జేసీబీ. మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మంత్రిగా కేటీఆర్ అనేట ఆయన చేసిన నీ తప్పులు ఈ ప్రపంచంలో ఆఖరికి దావూద్ ఇబ్రాహిం అనేటాడు కూడా చేయలేదు. అన్ని తప్పులు చేసిండు కేటీఆర్ అనేటాడు. ఎందుకు రేవంత్ రెడ్డి చర్య తీసుకుంటలేడు? పొంగిరెడ్డి గారు ఎందుకు ఛాతి కొట్టుకుంటారు? రా రా చేపు పట్టుకొని రా, ఎందుకు పట్టుకొచ్చుడు? కొట్టేసేయరి, తొందరగా కొట్టేసేయరు అంటున్నా. జొన్నవాడ ఫామ్ హౌస్ కొట్టేందుకు రేవంత్ రెడ్డికి ఎందుకు భయం అవుతుంది? కవిత ఫామ్ హౌస్ కొట్టడంలో ఇబ్బంది ఏముంది? సొంత పార్టీ వాడు పల్లంరాజుది కొట్టేసారు కదా, కేంద్ర మంత్రిగా చేసిన ఆయనది. కవితను ఎందుకు కాపాడుతుండ్రు? కేటీఆర్ని ఎందుకు కాపాడుతుండ్రు? హరీష్ని ఎందుకు కాపాడుతున్నారు? అంటే ఏదో 2 రోజులు డ్రామా చేసి మొత్తం ఏదో వీళ్ళే చేసినట్టు, వీళ్ళ ఆయనలోనే జరిగినట్టు, వీళ్ళు వాళ్ళని తిట్టి వాళ్ళు వీళ్ళని తిట్టుకొని. ఎందుకు పొంగులేటి గారు మీకెందుకు భయం అవుతుంది? మీరు చెప్తారు కదా, పొంగులేటి ఖమ్మంలో సవాల్ చేసినా అట్లే చేస్తాడు, హైదరాబాద్లో సవాల్ చేసినా అట్లే చేస్తాడు. పొంగులేటి ఏమనికి భయపడాడు? పొంగులేటి గారు మీరు భయపడకండి, మీ జేసీబీల్ని ఇటాచీల్ని రంగనాథ్ గారికి చెప్పి మీరాలం ట్యాంక్ దగ్గరికి తీసుకొని రాని, మేము కూడా వస్తాం. ఒక్క ఇన్కన్వెన్షనే కాదు, అన్నీ కూలగొడదాం. నేను ఒక వకీల్గా చెప్తున్న పొంగులేటి గారు, మీకు 2014లో హైకోర్టు కూలగొట్టమన్న తర్వాత 2024 దాకా ఇన్కన్వెన్షన్ నడిపించి ఆదాయం తీసుకున్నటువంటి హీరోని ముక్కు వేండి ప్రతి పైసా ఆయన దగ్గర నుంచి వసూలు చేసి ప్రభుత్వ ఖజానాలు కట్టుర్రి. కేటీఆర్ చేసిన 7 లక్షల కోట్లు, కేసీఆర్ చేసిన అప్పు కట్టినందుకు 10 కోట్లు 100 కోట్లు వస్తాయి కదా, తెలంగాణలకు ఉపయోగపడతాయి కదా, ఇవి కదా మీరు చేయాల్సినవి. నాలా ప్రొటెక్షన్ కోసం జీవోలు వస్తాయి కానీ ఈరోజు దాకా మీరు పనిచేయలేదు, కేవలం ఆడంబరాల కోసం. ఇంకా చెప్పాలంటే కేటీఆర్ హయాంలో, కేసీఆర్ హయాంలో డ్రగ్స్ కేసు.